జగన్ గారి పాలన అనేది ప్రస్తుతానికి 40 శాతంగా ఉంది ఎందుకంటే వాళ్ళ తండ్రిలాగా ఈయన కూడా పేద ప్రజలందరికీ ఎంతగానో చూస్తున్నారు ఆయన తనేడు ఆయనకంటే కూడా రెట్టింపు ఉత్సాహంతో రెట్టింపు పథకాలను ప్రవేశపెట్టి ప్రజల్లోకి ఒక డైనమిక్ అండ్ సీఎం లాగా ఈయన దూసుకుపోతున్నారు ముందలకి ఏంటంటే ప్రజల తరపు అందరూ కూడా నేను ముందల ఆయనకి ధన్యవాదాలు చెప్పాలి ముందల నిజంగా అది ఈ రోజు ఏంటంటే ప్రతి పేదవాడు కూడా కరోనా టైంలో కూడా ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా మనం మిగతా రోజులలో ఏమైతే మనము ప్రతి నెలా కూడా మన జీతం వచ్చేసి మనము హాయిగా మనం శుభ్రంగా మన ఇంట్లో ఎచ్చాలి కానీ సరుకులు కానీ ఏ విధంగా అయితే మనం వాడుకుంటున్నామో అదే టైంలో కూడా మన కరోనా టైంలో కూడా నా రాష్ట్ర ప్రజలందరూ కూడా శుభ్రంగా ఉండాలి డబ్బులతో బాధపడకూడదు అనేసి ప్రతి పథకము కూడా ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఉండాలనే నేపంతో ఆయన అమ్మఒడి కానివ్వండి ఇంకో పథకం కానివ్వండి అనేక పథకాలు అంటే ఈ విధంగా చెప్పకపోతే చాలా పథకాలు ఉన్నాయి ఆయన గురించి చెప్పాలంటే నిజంగా ఒక రకం చెప్పాలంటే నిజంగా దేవుడు కూడా నిజంగా వరమిస్తాడు లేదో తెలియదు కానీ జగన్ గారు మాత్రం ఏంటంటే అడగకుండానే కూడా ఆయన అన్ని వరాలు కూడా ప్రజలకు ఈ రోజున ఇస్తున్నారంటే నిజంగా ఆయన నిజంగా పూర్వజన్మలో చేసుకున్న సుకృతము ఆయన పరిపాలనలో మన ఆంధ్ర రాష్ట్రం కూడా ఉందంటే నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం కూడా నేను భావిస్తున్నానండి నేను ముఖ్యంగా అంతేకాని ఏంటంటే గత పాలకులు ఉన్నారు వాళ్ళు ఏంటంటే ఏమీ చేయకుండానే వాళ్ళు ఏంటంటే మేము చేసేసాము అది చేసేసాము ఇది లాగేసాము అది పొడి చేసాము అని చేసి వారు ఏంటంటే నాటకపు మాటలతో బూటకపు మాటలతో ఊరినే షో చేసేసేసి 5 ఏళ్ళు గడిపేసేసారు కానీ ఏంటంటే జగన్ గారు ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా మనం ప్రజలకు ఏ విధంగా మనం సేవ చేయాలి మన నవరత్నాలు ఏ విధంగా అమలుపరచాలి అనేసి చేసే ఒక ఉద్దేశంతోనే ఆయన ఇవాళ రోజున కూడా ఆయన ఎంతో అవసరమైతే కూడా ఏంటంటే మన గత పాలకులు ఏం చేశారంటే ఏమి చేయకుండానే రాష్ట్రాన్ని 5 లక్షల కోట్లు అప్పుల్లోకి నెట్టేశారు మరి ఆ 5 లక్షల కోట్లు ఎవరికి పంచారో కూడా భగవంతుడు తెలియాలి కానీ ఏంటంటే ఒక పక్కన రాష్ట్రం అప్పులతో కొట్టిమిట్టాడుతున్నా కూడా ఈ రోజున జగన్ గారు కూడా ఏంటంటే అవన్నీ లెక్క చేయకుండా నా ప్రజలు సుఖంగా ఉండాలి నా పరిపాలన అనే చేసి ఆయన ప్రతి ఒక్కరికి కూడా నవరత్నాల భాగంగా ఆయన చేస్తున్నారు ఇవాళ మనం చూస్తున్నాం కూడా కంపల్సరీగా ఆయన దగ్గర నుంచి అదేవిధంగా ఏంటంటే యాక్చువల్గా ఈ స్థలాన్ని అనేది ఎప్పుడో మనకి ఇవ్వాల్సింది కానీ ఏంటంటే గత పాలకులు ఏం చేశారంటే పేదవాళ్ళకి కనుక ఈ స్థలాలు ఇచ్చేస్తే నా పార్టీగా అంత నాశనం అయిపోద్ది కనుమరిపోయి కాదు ఇంకా జగన్ గారు ఏంటంటే అందరికీ కూడా దేవుడు అయిపోతాడు ఆయన ఫోటో అందరికీ అందరూ ఇళ్ళలో పెట్టుకుంటారనే ఉద్దేశంతో భయపడిపోయి చేసి వాళ్ళు కోర్టులను కూడా మేనేజ్ చేయగల జట్టైన బాబు గారు కూడా ఏంటంటే భయపడిపోయి చేసేసి ప్రతి కేసు కూడా కోర్టుల్లో పేదవాడికి దక్కకుండా ఆయన చేయటం జరిగింది కానీ ఏంటంటే పైన భగవంతుడు అనేవాడు ఉన్నాడు కాబట్టి ఏంటంటే ఈ రోజున 30 లక్షల మందికి కూడా ఇళ్ల స్థలాలు దాంతోపాటు పేదలందరికీ కూడా ఇల్లు కూడా ఉచితంగా కట్టిస్తున్నారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బతుకున్నంతకాలము అదేవిధంగా మేము బతుకున్నంతకాలం కూడా దేవుడి పక్కన ఎవరైనా పొట్టు పెట్టుకోవాలనుకుంటే ముఖ్యంగా ఏంటంటే పక్కన దేవుడి పక్కన మన పెద్దల పొట్టు పెట్టుకుంటాం యాక్చువల్గా అయితే అదేవిధంగా మన పెద్దల పొట్టు పక్కన జగన్ గారు పొట్టు పెట్టుకుని మేమందరం కూడా పూజించుకుంటాం అనేసి ఈ సభాముఖం కూడా నేను తెలియజేస్తున్నానండి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? వాలంటీర్ వ్యవస్థ చాలా బాగుందండి. ముఖ్యంగా ఏంటంటే జగన్ గారికి మెయిన్ అన్నింటిలో కంటే కూడా మెయిన్ కన్ను లాంటిది వాలంటీర్ వ్యవస్థ అండి. ఆ వాలంటీర్ వ్యవస్థ వల్లనే కూడా ఏంటంటే ఇదంతా కూడా ఆయన సాధ్యమైందండి. వాలంటీర్ వ్యవస్థ అనే చేసి ఆయన గుండెగాలి లాంటిదండి వాళ్ళకి. అందుకే ఏంటంటే వాళ్ళని జాగ్రత్తగా ఆయన కాపాడుకుంటున్నాడు. వాలంటీర్లు కూడా చాలా చక్కగా వాళ్ళు వచ్చేస్తున్నారు. ఈ సంవత్సరం 2001 జనవరి తెల్లవారుజామునే మొదటిదామునే చాలామంది వాలంటీర్లు కూడా తెల్లవారుజామున 2 గంటలకు వచ్చేసేసి పెన్షన్ ఇచ్చిన వాలంటీర్లు కొంత కొంతమంది ఉన్నారు. మరి ఈ విధంగా ఏంటంటే ఎంత కసి మీద ఉన్నారో వాలంటీర్లు కూడా మనం అది అర్థం చేసుకోవచ్చండి. ఇది జగన్ యొక్క పరిపాలనకి ఇది ఒక నిదర్శనం చెప్తాను అన్నమాట. నేను టీడీపీ వాళ్ళు ఏమంటారంటే ఇళ్ల స్థలాల గురించి జగన్ బాత్రూమ్ అంతా కూడా ఈ ఇళ్ల స్థలం లేదు వాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇస్తున్నారా ఏమండి? అప్పుడు ఎవరి యొక్క అదృష్టమో అది వాళ్ళదండి. ఇప్పుడు ఇప్పుడు నేను ఇవాళ రోజున ఆదివారం నాడు 8 తినగలుగుతాను. మీరు వచ్చేటప్పటికి 8 తినలేరు. అన్నంత మాత్రానేసేసి పలానా చక్రవర్తి గారు 8 తింటున్నాడు, వాళ్ళకి 8 తినలేకపోతున్నాడు అంటే అది చాలా ఇదండి. అదేది ఇప్పుడు జగన్ గారు ఏంటంటే అది ఒక కుటుంబం, అది ఒక కుటుంబమే. అది ఆ కుటుంబం వరకే వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా జమీందారులు కాబట్టి వాళ్ళు చూసుకుంటున్నారు. అంతేగానే చేసి ఇప్పుడు నీ మనడు ఉన్నాడు, దేవాంశి ఉన్నాడు, ఆయన ఇంగ్లీష్ మీడియం చదువుకుంటున్నావు, మిగతా పేద పిల్లలందరినీ కూడా ఇంగ్లీష్ మీడియం చదువుతుంటే ఎట్టకూతుందండి? అది
ఇప్పుడు ఎవడి ఓపిక ఇప్పుడు ఎవడి పిల్లలని వాడు చదివించుకోవాలనే కోరుకుంటది. అంతేగాని చేసి ఆయన బాత్రూమ్ అంత లేదు లేకపోతే ఈయన దుడ్డు అంత లేదు అంటే అది చాలా తప్పుడండి. ఎందుకంటే ఆయన మతి ప్రేమించి మాడుతున్నారండి, అంతకు మించి ఇక్కడ ఏం లేదండి. అది అది డిఫరెన్స్ ఉంటే ఏం లేదండి. ఆయన ఏమో ఊరిని షో చేసే మనిషి, ఈయన చేతల మనిషి అండి, దానికి దీనికి డిఫరెన్స్ ఇస్తారు అంతే. గుళ్ళపై దాడి అనేది కేవలం ఏమిటంటే మా యొక్క నా యొక్క పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే అది కేవలం టీడీపీ వాళ్ళు దగ్గర ఉండి చేపిస్తున్నారు అనేసి నా యొక్క కల్పన అండి అది. ఎందుకంటే పేదలకి పట్టాలు ఇస్తున్నారు, పక్కన 30 లక్షల మంది పట్టాలు ఇస్తున్నారు. ఆ పట్టాల నుంచి జనాలు ఏ విధంగా డైవర్ట్ చేయాలి అంటే వాళ్ళకి ఒక కార్యక్రమం కావాలండి, నీచు కార్యక్రమం కావాలి. ఆ నీచు కార్యక్రమం కావాలంటే ఏదో భగవంతు మీద పెట్టేసి వాళ్ళ జనాలని డైవర్ట్ చేస్తున్నారు అన్నమాట. కానీ ఏంటంటే అది కూడా ప్రజలు నమ్మరు, నమ్మే పొజిషన్లో కూడా లేరు. వాస్తవాలు ఏంటంటే జనాలు గ్రహించారు కాబట్టి జగన్ గారికి 150 సీట్లు ఆయన కట్టబెట్టారన్నమాట. వాళ్ళు వచ్చిన అది ఏమంటే కావాలంటే వాళ్ళని రమ్మని చెప్పండి, అవసరమైతే సీబీఐ కూడా ఇంకోటి చెప్పిద్దాం ఉన్నారు, జగన్ గారు చెప్పిద్దాం ఉన్నారు కదా. చెప్పుద్దన్నప్పుడు ఇంకా భయం ఎందుకండి ఇంక అనేది. ఇప్పుడు వాస్తవాలు అనేది ఎప్పటికో కూడా వెలుగులోకి వస్తాయి కదా, నిజమనేది దాగదు కదండి. మళ్ళీ అలాంటప్పుడు ఇంకా భయం ఎందుకు వస్తుంది, అది కూడా తేలుతుంది ఏంటి అనేది ఎవరైనది కూడా అది. అంటే నిన్న ఒక హత్య జరిగిందండి టీడీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళే చేస్తున్నారు హత్యలు అని అంటున్నారు. ఏమండే ఇప్పుడు వైసీపీ వాళ్ళు చేస్తున్నారా లేకపోతే టీడీపీ వాళ్ళు చేస్తున్నారా అంటే, ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు ఎంతోమంది చంపారు, అలాంటప్పుడు టీడీపీ వాళ్ళు చంపారా వీళ్ళని? అటు అనుకోకూడదు కదండి. ఇప్పుడు ముఠా కక్షలు ఉన్నప్పుడు ఒక వర్గం ఒక ఎప్పుడు నరుక్కుంటే ఉంటే పగలన్నప్పుడు, అంతేగాని ఈ గవర్నమెంట్ వచ్చింది కదా అనేసి ఈ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ మీరు నరుక్కుంటా అనేసి ఎవరు చెప్పండి, ఏ ప్రజానాయకుడు కూడా చెప్పడు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు నరికారు అంటే టీడీపీ వాళ్ళు చంపారు లెక్క వాళ్ళు ఒప్పుకుంటారు, అది చెప్పని చెప్పండి. అది వాళ్ళు ఒప్పుకుంటారా మా టీడీపీ వాళ్ళు చంపేశారని చెప్పుకో ఒప్పుకోరు కదా. మరి అదే నేను ఇది ఇది అంతే కదా, అది నేను ఇది. ఇప్పుడు రాజధాని రైతులకు అన్యాయం జరుగుతుంది అని టీడీపీ వాళ్ళు అంటున్నారు. ఏమండి రాజధాని రైతులు నిజంగా వాస్తవంగా వాళ్ళు పెదవాళ్ళు అంటారా? అంటే మాకంటే కూడా మీకు తెలుస్తుంది కదా ఇప్పట్లో వాళ్ళకి. ఇప్పుడు నిజంగా వాళ్ళు రాజధానిలో ఉన్నటువంటి వాళ్ళు రైతులేనా వాళ్ళు? వాళ్ళు వాళ్ళలో ఎంతమంది భూములు ఉన్నాయని చెప్పమని చెప్పండి. ఏమంటే నాకు తెలిసి ఏంటండి, రమేష్ హాస్పిటల్లో ఒక డాక్టర్ గారు ఉన్నారు, లేడీ డాక్టర్ అంటే పేరు అనవసరం లేండి, ఆవిడ ఎండి డాక్టర్. పగలంతా కూడా ఇక్కడికి వెళ్ళి వైద్య ఉత్తి చేస్తున్నారు, సాయంత్రం లేదప్పటికీ అక్కడికి వెళ్ళి మళ్ళీ చీరలు మార్చుకుని బట్టలు మార్చుకొని అక్కడ ఆవిడ జూన్లో కూర్చుంటారు. మనం ఏమనుకోవాలండి అప్పుడు? ఆవిడ పేద రైతు అనుకోవాలా లేకపోతే ఉన్న రైతు అనుకోవాలా మనం అనేది? అంటే ఇప్పుడు ఒక వర్గం అనేది ఇప్పుడు మనం మాట్లాడకూడదండి. అది ఇప్పుడు జగన్ గారు చేసింది ఏంటంటే రాజధానిలో పేదలందరికీ కూడా ఇల్లుస్తా ఉన్నాడు ఆయన, ఆయన చేసిన తప్పేం లేదు కదా. అంతేగాని చేసి ఇప్పుడు అక్కడ రాజధాని అంతా కూడా మాదే, ఇంకొక రాటాకి లేదండి అట్ట కూర్చుందండి. అది ఇప్పుడు ఎవడి ఊడు ఎవడు సొంతం కాదండి. అది ఇప్పుడు ప్రతి ఈ ప్రజాస్వామ్య దేశంలో కూడా ఏంటంటే ప్రతి హక్కు అందరికీ ఉంటుంది, దాన్నే మనకి ప్రజాస్వామ్యం కల్పిస్తుంది ఇది వ్యవస్థని. అంతేగాని చేసి వాళ్ళు పేదవాళ్ళు వచ్చేసేసి మాకు రాటాకి లేదు ఇంకొక లాటాకి లేదు మా వర్గం ఉండాలనుకుంటే చాలా తప్పు లేదు. అది ఇప్పుడు జగన్ గారు మూడు రాజధానులు అన్నారు కదా, అభివృద్ధి వికేంద్రీకరణ అని అంటున్నారు. వీళ్ళు ఏమంటున్నారంటే అభివృద్ధి ఒకే చోట జరిగితే బాగుంటుంది, అమరావతిలోనే జరగాలి అని అంటున్నారు కదా. ఏమండి ఇప్పుడు మూడు రాజధానులు అంటున్నారు, మూడు రాజధానులు అనేటప్పటికీ ఇప్పుడు మన ఇప్పుడు ఇక్కడున్న రాజధాని వాళ్ళు ప్రజలే, వైజాగ్ వాళ్ళు ప్రజలే, కర్నూలు వాళ్ళు ప్రజలే, అంతే కదా. నిజంగా ఎవడైనా జాలి దయ బుర్ర ఉన్నవాడు నిజంగా ఆలోచించాలండి అంటే మన రాష్ట్రం బాగుపడాలని కోరుకుంటాడు ఎవడైనా సరే. అంతేగాని ఒక్క అమరావతినే బాగుపడాలి, అమరావతినే ఇక్కడ క్యాపిటల్గా ఉండాలి అనుకుంటే చాలా తప్పు ఉండేది. ఇప్పుడు ఫస్ట్లో మన పాలకులు ఏం చేశారు, హైదరాబాద్ క్యాపిటల్ చేసుకున్నారు. ఇవాళ రోజున ఏమైందండి మనకు అనేది? అన్ని లక్షల కోట్లు మనం హైదరాబాద్లో పెట్టేసేసి మన ఒంటరిగా రావాల్సి వచ్చింది. రేపొద్దున కూడా అదే జరుగుతుంది అక్కడ అమరావతిలో పెడితే కనుక. అందుకని నేను జగన్ గారు చేసింది చాలా మంచి పని అది. ఎందుకంటే అందరూ కూడా ఏంటంటే మనం మనకులాగే అనుకోవాలి, వాళ్ళు కూడా ప్రజలందరూ కూడా సమానంగా డెవలప్ చేద్దాం అంటున్నాడు జగన్ గారు. అంతేగాని ఇప్పుడు ఒకసారి డెవలప్ చేద్దాం అంటలేదు కదా ఆయన. అది ఇప్పుడు అసలు రాజధాని అమరావతిలో పెట్టడం కరెక్ట్ అంటారా టీడీపీ వాళ్ళు ఉన్న ప్రభుత్వం? ఇప్పుడు ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన కరెక్ట్ అంటున్నారండి. కానీ ఈయన నేను తీసేయాలంటలేదు కదా, నేను తీసేద్దా అంటే పూర్తికి నేను ఇది కూడా రాజధాని ఉంచుతా, నేను ఇక్కడే రాజధాని ఉంచుతా నేను. ఇది వైజాగ్ కర్నూలు ఈ మూడు స్థానం అన్నాడు.
అది కరెక్ట్ అని మీ అభిప్రాయం అనుకుంటారా? ఇప్పుడు పంట పొలాలు తీసుకొని ఇప్పుడు ఒకటండి తీసుకోవటం వరకు కరెక్ట్ అండి, నీకు అదంట్లేదు దానికి అనేది. కానీ ఎంతవరకు అండి? 30,000 ఎకరాలు నువ్వు తీసుకొని ఏం చేసావు మీరు అనేది? ఎవరి కాళ్ళే వందల ఎకరాలు కబ్జా చేసేసి ఒక 500 ఎకరాలు వాళ్ళ పేరున, ఒక 500 వీళ్ళ పక్కన వీళ్ళ పక్కన వీళ్ళందరూ అంటే అక్కడ రైతులు అక్కడ ఏమైపోవాలంటే రైతులు పిచ్చోళ్ళు అండి. అక్కడ వాళ్ళు ఇచ్చేవాళ్ళు పాపం వాళ్ళు వాళ్ళు మాత్రం ఏంటంటే కోట్లు కోట్లు అమ్ముకున్నారు. వీళ్ళకి వచ్చేటప్పటికి ముస్తి లక్షలా పడేశారు బాబు. ఎంత మట్టుకు ఇదండి నేను ఇప్పుడు ఆయన శుభ్రంగా చేస్తే బాగుంటుందని ఎవడు కాదండి దాన్ని. కానీ వాళ్ళ రోజున 30,000 ఎకరాలు కబ్జా చేసేసి ఆ భూములు స్కామ్ చేసేసి అమరావతిలో భూ స్కామ్ చేసేసి పోయేసి రేసారి ఇంక ఉపయోగం ఉందండి, ఇంకా ఆయన పెట్టుకోవడం ఉపయోగం ఉందండి. అది నేను అంటే ఇంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు అయితే వీళ్ళు అసలు మూడు పంటలు పండుతాయి కదా సంవత్సరానికి అని అంటున్నారు. అవును, అక్కడ పెట్టడం కరెక్ట్ కాదని కొందరు అంటున్నారు. అది మీ అభిప్రాయం ఏంటండి? ఏమండి ఇప్పుడు యాక్చువల్గా అయితే ప్రభుత్వ భూములు ఉన్న చోట పెట్టచ్చు కదా అని కొందరు ప్రజలు అంటున్నారు. అది ప్రజలు అంటలేదులేండి దాంట్లో. ప్రజలు అనేది అంటలేదు, ప్రతిపక్ష నాయకులు అంటున్నారు అంతే. కానీ దాంట్లో ప్రజలు అనేది ఎవరు కూడా అంటలేదండి. ఎందుకనంటే అమరావతి భూములు తీసుకుందామంటే అక్కడ సంవత్సరానికి మనకి 3 పంటలు చప్పున చక్కగా అన్ని కూరగాయలు కూడా మనకు రేట్లు ఎక్కువ వచ్చాయి. ఉదాహరణకి మొన్న వరదలు వచ్చినాయి మనకి, మొన్న తుఫాన్లు వచ్చినాయి. అదేవిధంగా ఈ ఇన్ని తీసుకుంటే కనుక ఏంటంటే మనకి ఎంత రేట్లు పెరిగిపోయింది మీకు అర్థమైపోయింది. కేజీ 60 రూపాయలు 70 రూపాయలు ఉల్లిపాయలు ఉన్నాయనుకోండి, 100 రూపాయల దాకా వెళ్ళిపోయింది. అలాంటి పరిస్థితులు అదే కనుక అమరావతి కనుక మనకు ఉండుంటే కనుక అంటే అక్కడ కట్టపోతే కనుక ఆ 3 పంటలు మనకు వచ్చాయి లేదా మీరు చెప్పండి. పని గుండె మీద చేసుకొని ఆ 3 పంటలు మనకు వచ్చేది, మనకు చక్కగా మన కూరగాయలు పండేది. ఇవాళ రోజున ఏమంటే ఇవాళ రోజున ఈ కాలంలో ఏంటంటే అమ్మవారి భవానీ దీక్షలు చేసుకుంటా కూడా భయపడ్డారు. ఎందుకని భయపడ్డారంటే కేజీ చామంతి పూలు వచ్చేసేపటికి 500 రూపాయలు పెట్టి భగవంతుడికి ఏం కొంటారో మీరు చెప్పండి. అక్కడ మరి మా 30,000 ఎకరాలు మరి పోయినప్పుడు ఏంటంటే అవన్నీ పోయి పోయినట్టే కదా. మరి వాళ్ళ రోజున ఎంతమంది ఇబ్బంది పడుతున్నామండి మనం అనేది అనేది అది. ఇంత అంటే ప్రభుత్వ భూములు ఉన్నా కానీ వీళ్ళు రైతుల పంటలు పండించుకునే భూములు తీసుకు ఇప్పుడు పాత గవర్నమెంట్ లాగా రైతుల దగ్గర నుంచి బలవంత లక్కలేదు కదండి వీళ్ళు, భయపడి లక్కలేదు కదా వీళ్ళు. మీకు ఇష్టమైతేనే ఇవ్వండి, మీకు ఎంత రేటు కావాలో చెప్పండి అనేసి స్వచ్ఛందంగా వాళ్ళు తీసుకునే వాళ్ళు ఇచ్చేసుకున్నారు కానీ బాబు గారు లాగా ఓకే బలవంతంగా లాక్కునేసేసి ఆయన ఎప్పుడు చేయలేదండి. ఇప్పుడు కూడా ఆయన అదే మాట అంటున్నారు. జగన్ గారు ఏంటంటే ఎవరి దగ్గర మీరు భూములు లాక్కోవద్దు, స్వచ్ఛందంగా తీసుకొని కాకపోతే 1 రూపాయి కావాలంటే 2 రూపాయలు ఇస్తాను తీసుకొని ఇచ్చేసేయండి. అంత మట్టుగా ఎవరి దగ్గర కూడా ఇబ్బంది పెట్టమని అది పద్ధతి. ఆయన లాగా లాక్కోలేదు కదండి అది. అంటే ఇప్పుడు ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ ఇది గవర్నమెంట్కి నెక్స్ట్ ఈ గవర్నమెంట్ రావచ్చు అనుకుంటున్నారా? కంపల్సరీ వస్తుందండి. జన్మ కూడా ఏంటంటే ఈ ప్రజ ఈయన రావాలని కోరుకుంటున్నారు కూడా అది. ఇప్పుడు నేను 30 ఏళ్ళ నుంచి నేను రాజకీయాలు ఉన్నానండి నేను. ఎందుకంటే ఎప్పుడు కూడా ఏంటి అనేది కూడా మనకి పద్యలకు నాడు ఇప్పటికప్పుడు తెలుస్తుంటుంది, మనం అంచనా వేస్తుంటాం ఎప్పటికప్పటికీ. నేను కూడా చాలా 30 ఏళ్ళ నుంచి కూడా నెహ్రూ గారు జంటారు ఉన్న మేము ఫాలో అవుతున్నాను కూడా. ప్రజలకు నాడు ఏంటంటే మాకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది అనమాట ఏంటంటే కూడా. అందుకే ఏంటంటే జనం కూడా ఏంటంటే ఈ ముఖ్యమంత్రే ఉండాలని కోరుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే ప్రతిపక్ష నాయకులు ఏంటంటే ఎంతసేపు కూడా ఈ జనసేన పార్టీ కానీ టీడీపీ కానీ ఎంతసేపు కూడా జగన్ గారిని ఇబ్బంది పెట్టాలి ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి ఓట్ల రూపంలో ఇబ్బంది అంతే మనం ఏం చేయలేని ఉన్న వాస్తవాలను గ్రహిత చాలే. ఇప్పుడు పేద ప్రజలకి మంచి చేయాలనే కానీ పేద ప్రజలకి చెడు చేయాలని చూడకూడదండి ఎప్పుడు కూడా అనేది. పేద ప్రజలకు ఎప్పుడైతే మనం మంచి చేసామో వాళ్ళు నెత్తిని పూజించుకుంటారు. వాళ్ళు నువ్వు మంచి చేయలేదు కాబట్టి నేను అధికారంలోంచి లాగేశారు, జగన్ గారిని అధికారం కూర్చోబెట్టారు, అది డిఫరెన్స్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.